హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రైతులకి ఉపయోగపడే ఒక చిన్న చిట్కాని మనం తెలుసుకుందాం. ఆ చిన్న చిట్కా మరేదో కాదండి, అదే జీవామృతం. ఈరోజు మనం జీవామృతం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం, అలాగే దాని వలన కలిగే ఉపయోగాలు కూడా తెలుసుకుందామండి. ప్రకృతి వ్యవసాయంలో మనకి కషాయాలు, ద్రావకాలు కీలక పాత్ర వహిస్తాయని మనకు తెలుసు కదా. వాటిలో జీవామృతం ఒకటి. ఇది అనంతకోటి సూక్ష్మజీవుల్లో కలిగిన మహాసంగ్రామం అది. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు అలాగే వానపాములు ఇబ్బటి ముప్పటిగా అభివృద్ధి చెందుతాయండి. అలాగే మట్టిలో ఉన్న జీవులు వానపాములు చైతన్యవంతంగా అభివృద్ధి చెందడానికి మనకి ఈ జీవామృతం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనకి భూసారం కూడా పెరగడానికి చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. అలాగే ఈ సూక్ష్మజీవులు భూమిలో మొక్కలు వేర్లు పోషకాలు పెంచేందుకు తోడ్పడుతుందండి. బిడ్డని తట్టుకోవడానికి ఈ జీవామృతం రైతులకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జీవామృతం వాడడం వల్ల పంటల్లో అభివృద్ధి చెందుతుంది, అలాగే మంచి ఫలితాన్ని ఇస్తాయండి. ఇప్పుడు ఆ జీవామృతం ఎలా తయారవుతుందో మనం ఒకసారి తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు మనకి దేశీవాళీ నాటు ఆవు పేడ ఉంటుందా, అదొక 10 కేజీలు తీసుకోండి. ఆవు మూత్రం 5 నుంచి 10 కేజీలు, నల్ల బెల్లం 2 కేజీలు, పప్పుల పిండి 2 కేజీలు, అట్లాగే పుట్ట మీద లేదంటే గట్ల మీద మట్టి దోసెడు. ఆవు పేడ అంటే మనకి వారం రోజులు లోపు లేక సాధ్యమైనంత వరకు అతి తక్కువ రోజుల్లో ఉండే ఫ్రెష్ పేడ తీసుకోండి. ఫ్రెష్ అంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. ద్రవ జీవామృతం తయారయ్యే విధానం చూద్దాము. ఒక డ్రమ్ము తీసుకొని దాంట్లో నీళ్లు నింపాలి. ఆ నీళ్లు బావి నీళ్ళైనా పర్లేదు, మోటార్ నీళ్ళైనా పర్లేదు, కాకపోతే కాలువ నీళ్ళు అయితే మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నీళ్లు పోసిన తర్వాత మనం పేడ అయితే ఏదైతే తీసుకున్నామో ఆ పేడ దాంట్లో కలిపి ఆ తర్వాత ఒక కర్ర తీసుకొని దాన్ని కలపాలండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలపాలి. మనం తెచ్చుకున్న పదార్థాలన్నీ దాంట్లో వేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలండి. అట్లా తిప్పుతూ ఉంటే మనకి 48 గంటల తర్వాత లేదా మనకి 2 రోజుల తర్వాత ఒక మంచి జీవామృతం అనేది తయారవుద్ది. మనకి అట్లా తయారైన జీవామృతం మనకి 12 రోజుల వరకు నిల్వ ఉంటుంది, అలాగే మనం 12 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న జీవామృతాన్ని అన్ని పంటలకి పిచికారీ చేసుకోవచ్చు లేదా భూమికి హరించవచ్చు. అది మనకి రైతులకి అవకాశాన్ని బట్టి, వారి అవకాశాలను బట్టి నచ్చిన విధంగా ఈ జీవామృతం అనేది ఉపయోగించుకొని దాని ఉపయోగాలను పొందవచ్చండి. ఈ దేశానికి రైతే రాజు రారాజు.